नमस्कार हेसी वार्ता स्वागत वार्ता मुख्यांशाल పట్టణంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్న జనాధి శాసన సభ్యులు అన్నాబతిన్ శివకుమార్ సంగం జాగరణముడి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ విమాన గోపుర పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శివకుమార్ చారిత్రక ఆలయంగా బాసిరుతున్న శివలూరు గ్రామంలోని శ్రీ మదన వేణుగోపాల స్వామి వారి ఆలయం మల్లెపాడు మహిళలకు 50 లక్షల రూపాయల బ్యాంక్ రుణాలు అందజేసిన తెనాల శాసన సభ్యులు అన్నాబతిన్ శివకుమార్ డివిజన్ కేంద్రమైన తెనాలి పట్టణంలో రోజు రోజుకి జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ పలు చర్యలు చేపట్టనుంది తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాల శాసన సభ్యులు అన్నాబతిన్ శివకుమార్ బుధవారం ట్రాఫిక్ నియంత్రణ పరిష్కారాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు బుధవారం తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సమావేశమై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నియంత్రణకై పలు అంశాలపై ఎమ్మెల్యే అన్నాబతిన్ శివకుమార్ పలు శాఖల అధికారులతో చర్చించారు అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకి తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు పట్టణంలో 5 పాయింట్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ నెలకొల్పేలా ట్రయల్ రన్ చేయడం జరుగుతుందని అన్నారు పట్టణ శివార్లోని మురికివాడను కలుపుతూ ప్రజల వైద్య సేవలకై తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు పట్టణంలోని 40 వార్డుల్లో మంచినీటి పైపులకై తీసిన గుంతలను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు గత 7-8 నెలల నుంచి కోవిడ్ సందర్భంగా అనేక నామ్స్ని కోవిడ్ నామ్స్ని పాటించాల్సి వచ్చినప్పుడు ప్రజలు పానిక్ లో ఉన్నారు కాబట్టి వీటన్నిటిని మనం పక్కన పెట్టాం కాబట్టి సో మళ్ళీ ఇప్పుడు ఈ అడ్వైజర్ కమిటీ మీటింగ్ లో ఏమైతే చూసామో ఈ ఆర్డీఓ గారు నేను అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ దీన్ని ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని షార్ట్ అవుట్ చేస్తాం ఎక్కడైతే ఈ ట్రాఫిక్స్ బాగా ఉన్నాయో అక్కడ సిగ్నలింగ్ పెట్టమని పబ్లిక్ బాగా అడుగుతున్నారు అన్నారు డెఫినెట్ గా దాని కూడా పాసిబిలిటీస్ ని ఒక వారం 10 రోజుల్లోనే ఎలా వర్క్ అవుట్ చేస్తామో చూసి చెబుతాను రోడ్లు పెద్ద రోడ్లు ఉన్నా కూడా లారీస్ కానీ బస్సెస్ కానీ లేదు కార్స్ కానీ రోడ్డు మీద పార్క్ చేస్తున్నారు వాటి మీద కూడా డెఫినెట్గా ఎలా అక్కడ ఉన్న పరిస్థితుల్ని తెనాల్లో ఎక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయని చెబుతున్నామో వాటన్నింటిని ఐడెంటిఫై చేసాం సో వాటి మీద కూడా మరి ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు అలాగే పెద్ద రోడ్డు గీతా కేఫ్ రోడ్డు వీటన్నిటిని కూడా ప్రాపర్గా పెద్ద రోడ్లన్నింటినీ ప్రజలకి బాగా యూటిలైజేషన్ అయ్యే విధంగా తీసుకొస్తాం అలాగే ట్రాఫిక్ సిగ్నలింగ్ కూడా తెనాల్లో ఫస్ట్ టైం ప్రైమరీగా ఒక 5 పాయింట్స్ని పెట్టుకొని ఆ 5 పాయింట్స్లో ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నాం తెనాల సబ్ కలెక్టర్ కె మయూరేశ్వర్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రతి 2-3 నెలలకోసారి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించినట్టు పేర్కొన్నారు ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు మీటింగ్ లో ఏమేం పాయింట్ వాజ్ రేజ్ అది ఇప్పుడు డిస్కస్ చేశాను తర్వాత ఏమేం సొల్యూషన్ ఏమేం యాక్షన్ టేకన్ ఇట్ వాజ్ ఆల్సో డిస్కస్ తర్వాత మెనీ ఆఫ్ ద ఇష్యూస్ హ్యావ్ బిన్ రేజ్ లైక్ పైలట్ సిగ్నల్ గురించి అండర్ ఏజ్ డ్రైవింగ్ గురించి తర్వాత మ్యారేజ్ హాల్ గురించి ఐటీసీ బస్సెస్ గురించి చాలామంది డిస్కషన్ కూడా జరిగింది ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రెగ్యులర్లీ సో వీఆర్ థింకింగ్ మేబీ ఆఫ్టర్ ఎవ్రీ 2 to 3 months వీల్ కండక్ట్ ద మీటింగ్ అండ్ ఎవ్రీ మీటింగ్ తర్వాత 15 డేస్లో ఒక 3 వీక్లో వాట్ ఈస్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ షుడ్ బి సర్క్యులేటెడ్ కరోనా టైం తర్వాత లాక్డౌన్ తర్వాత దెన్ ట్రాఫిక్ ఇష్యూస్ మళ్ళీ దే ఆర్ ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్ దానికోసం ఆల్రెడీ డిస్కషన్ ఇస్ బీన్ గివెన్ ఆల్రెడీ ఆల్ ద ఆఫీసర్ హావ్ బీన్ డైరెక్టెడ్ టు టేక్ ద యాక్షన్ యాజ్ పర్ ద డైరెక్షన్ తెనాలి డీఎస్పీ శ్రవంత్ రాయ్ మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ నియంత్రణకు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కలదని అన్నారు మోటార్ వాహనాలను చిన్నారులు తమ ఇష్టానుసారంగా నడపడం ఓవర్ స్పీడ్ వంటి అంశాలపై దృష్టిని సారించి ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు పిల్లల తల్లిదండ్రులు బాధ్యతారహితంగా కాకుండా బాధ్యత వ్యవహరించాలని అన్నారు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉందా ట్రాఫిక్ సిగ్నల్స్ ఒకటి గురించి మాట్లాడారు ట్రాఫిక్ పిఎస్ ఒకటి ఉన్నది దానికి ప్రపోజల్స్ ఆల్రెడీ ఉన్నాయి పంపించాము అది ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది అది ఫర్దర్గా ఫాలోఅప్ చేస్తాము అదర్వైజ్గా మేము ఇమీడియట్గా చేయగలిగింది ఈ ట్రిపుల్ రైడింగ్ ఈ ఓవర్ స్పీడింగ్
ప్లస్ అండర్ ఏజ్ డ్రైవింగ్, వీటన్నిటి మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. ఓ అండర్ ఏజ్ డ్రైవింగ్కి ఎస్పెషలీ చెప్తున్నాను, మీ పిల్లల్ని మేము బుక్ చేయము, డైరెక్ట్గా పేరెంట్స్ని మేము బుక్ చేస్తాము. వీ విల్ మరించి తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ యూ విల్ గెట్ కన్విక్షన్. అలాంటప్పుడు పేరెంట్స్ పనిష్ అవుతారు. సో పేరెంట్స్, ఇది మీ బాధ్యత, మీరు పిల్లల్ని రోడ్ల మీదకి అలాగా బాధ్యతారహితంగా వదిలేకుండా అలా అండర్ ఏజ్ అని తెలిసి కూడాను ఈ సరుకులు తీసుకురా ఇది తీసుకురా అని చెప్పి వాళ్ళకి బైక్ ఇచ్చి అదొకటి. ఇంకోటి హెల్మెట్ లేకుండా మెయిన్ రోడ్స్ మీద, విలేజ్ రోడ్స్ మీద ప్లయింగ్ ఉంది, దానికి కూడాను వి విల్ ఇప్పుడున్న ఫైన్స్ అందరూ అప్డేట్ అయ్యారు అనుకుంటున్నాను. చాలా హెఫ్టీ ఫైన్స్, అవి కూడాను ఇంపోజ్ చేద్దామని అనుకుంటున్నాము. మా సమావేశంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ యశ్వంతరావు, తహసీల్దార్ కె రవిబాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్, సీఎలు రాజేష్ కుమార్, హరికృష్ణ, శ్రీనివాసరావు, పట్టణ పరిసర అభివృద్ధి సంఘం అధ్యక్షుడు దరి శివకోటేశ్వరరావు, సభ్యులు బొమ్మదేవర వెంకటేశ్వరరావు, నారాయణ కమల్ కుమార్, లక్ష్మణ శాస్త్రి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా రోడ్లు బాగున్నాయి, ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది, త్వరలో కూడా పూర్తి అవుతుందని ఆశిస్తున్నాము. అయితే ఏంటంటే అంతవరకు బాగానే ఉంది, దాని గురించి మేమేమి దాని గురించి చెప్పట్లేదు. ఈ పక్కకి తిరిగితే కనుక మన తరాల రోడ్లు ఇంకా చాలా నేరాగా ఉంటున్నాయి, ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంటుంది. అవి కూడా చూసుకొని ప్రతి మహిళ ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన లక్ష్యమని, అందుకే గ్రామ స్వయం సహాయ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం తెనాలి మండలం మల్లిపాడులోని 36 స్వయం సహాయ సంఘాలకు 50 లక్షల రూపాయల బ్యాంక్ రుణాలను అందజేశారు. జీడీసీసీ బ్యాంక్ తెనాలి శాఖ, డిఆర్డీఏ, వైఎస్ఆర్ క్రాంతిపదం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి శాసనసభ్యులు అనాబత్తి శివకుమార్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మించిన నేత దేశంలోనే లేరని కొనియాడారు. మహిళా సాధికారికత సంక్షేమ పథకాల ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి ఆ దశగా పథకాలను రూపొందించారని, ఇలాంటి ముఖ్యమంత్రి భవిష్యత్ పాలకులకు ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. జగన్న విద్యా కానుక, అమ్మఒడి, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు మహిళాభివృద్ధి కోసమేనని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అప్పుడు ఇచ్చింది 12 కోట్లే, ఆ రోజు అనౌన్స్ చేస్తే నాటికి ఉంది, కానీ వడ్డీలు పెరిగి మొన్న అనౌన్స్ చేస్తే నాటికి సుమారు 23,000 కోట్ల రూపాయలు ఉంటే అది మొత్తం ప్రభుత్వమే కొన్ని నెలలో 6,250 కోట్ల రూపాయలని వైఎస్ఆర్ ఆసరా కింద మీ అకౌంట్ లో వేసాం. సుమారు 50 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద వేసాం. మరి ముఖ్యంగా మల్లెపాడు సంబంధించి బ్యాంకర్ ముందుకు రాకూడదు, మీకు ఇది ఉన్న ప్రాబ్లం. మళ్ళీ అలాగే భయపడ్డారు, మీ అందరూ ఎంతో నమ్మకంతో ఓటేశారు, నాకు మెజార్టీ ఇచ్చారు. మరి మీ శాసనసభ్యుడిగా నా చేయాల్సిన మార్చుకుంది, ఎక్కడ మన నియోజకవర్గాల్లో మహిళకి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలు ఎక్కడైతే సరిగ్గా రాకుండా అతని సరిదిద్ది మీ అందరికీ మేము చేయకపోతే నాకెందుకు ఎమ్మెల్యే చేయాలి? మీరు ఏం ఆశించి నన్ను ఎమ్మెల్యే చేశారు? ఏం ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు? అది చేయడానికి కాదు, మనం చేయాలా? లబ్ధి మొత్తం 50 లక్షల రూపాయలని ఈరోజు మీకు అందిస్తే జగనన్న తోడు లబ్ధిదారుల సంఖ్య 71 మంది ఉన్నారు. ఇది కాక వైఎస్ఆర్ చేయుత కింద 110 మంది మల్లెపాడు గ్రామానికి సంబంధించిన, ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి వైఎస్ఆర్ చేయుత కింద 18,750 రూపాయలని 110 మంది మహిళకి ఇక్కడ వేయటం జరిగింది. ఇదిగాక వైఎస్ఆర్ బీమా లబ్ధిదారుల సంఖ్య 705 మంది మల్లెపాడు గ్రామానికి సంబంధించి ఉంటుంది. వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయలు పడ్డ మహిళలు ఒకసారి చేతులేకండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ వర్గాలకు చెందిన మహిళలు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ప్రతి సంవత్సరం 18,750 కాడికి 75,000 రూపాయలు మీకు ఇస్తున్నాం. 45 సంవత్సరాలు నిండిన మహిళకి 60 సంవత్సరాల లోపు నిండిన మహిళకి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక ఆ రోజు ఉన్న అధికార పార్టీ తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ ప్రతిపక్షం కానీ ఇవన్నీ అయ్యే చచ్చేలా ఓట్ల కోసం చదువుతున్నారు, ఓట్లే తీసుకోవటానికి తిష్టమాటలు చదువుతున్నారు, 45 సంవత్సరాల మహిళకి డబ్బులు ఏంది ఇవన్నీ చెప్పారు. కానీ ఈరోజు మనం చూడాలి, 45 సంవత్సరాలు నిండిన మహిళకి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి మన ఒక్క గ్రామంలోనే మల్లెపాడ గ్రామంలోనే 110 మందికి 18,750 కాడికి డబ్బులు వేసాం. అంటే ఇచ్చిన మాటలు ఏ రకంగా మనం చేసాం.
జిడిసిస్ బ్యాంక్ మేనేజర్ భాను మాట్లాడుతూ తమ బ్యాంక్ ద్వారా 9.25% వడ్డీ రుణాలు అందజేస్తుండగా ఇతర బ్యాంకులు 10 నుండి 13.5% వడ్డీకి రుణాలు అందజేస్తున్నాయని స్వయం సహాయ సంఘాలు తమ బ్యాంక్ పరిధిలోని సేవలను పొందాలని కోరారు. తమ బ్యాంక్ ద్వారా 15 లక్షల వరకు కూడా రుణాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారు, ప్రభుత్వమే ఆ వడ్డీని రీయింబర్స్ చేస్తుంది. ఆ వడ్డీ భారాన్ని ప్రభుత్వానికి తగ్గించాలంటే మా బ్యాంకులో కేవలం 9.25% ఇస్తున్నాం. మిగతా బ్యాంకుల్లో 10 శాతం నుంచి 13.5% వరకు ఉన్నది. కనుక దీనిని మీరు గమనించి మా బ్యాంకుకి మైగ్రేట్ అవ్వాల్సిందిగా అన్ని గ్రూపుల్ని మన ఏపీఎం గారు కూడా ఉన్నారు ఇక్కడ, వారిని కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ గ్రూపులు ఏవైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా దానిలో సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ గ్రూప్ లింకేజ్ రుణం కాకుండా అదనంగా ఒక్కొక్కరికి దానికి అదనంగా రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏపీఎం ప్రియదర్శిని మాట్లాడుతూ గ్రామంలో కొన్ని గ్రూపులు విడిపోయినప్పుడు ఆ సంఘాన్ని బలోపేతం చేయడం జరిగిందని సభ్యులను ఒకచోటకు తీసుకొచ్చి సమన్వయం చేసి రుణాలు మంజూరు చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ సిబ్బంది సిసి నరేంద్ర, యుగంధర్, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, ఎంపీటీసీ అభ్యర్థిని పినపాటి అనిత, పినపాటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. సక్రమంగా కడుతున్నారు. బ్యాంక్ మేనేజర్లు అందరూ కూడా ఇదే సదాభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇదే విషయాన్ని ఒక్క మల్లెపాడు గ్రామంలో కూడా ఈ విధంగా గ్రూపులు నడవాలని నేను కోరుకుంటున్నానని చెప్పేసి మాకు తెలియజేశారు. మా సీసీ గారు కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న గ్రూపులన్నీ సక్రమైన దారిలో పెట్టడం కోసం గత సంవత్సరం ఈ సంవత్సరం ఆ గ్రూపులన్నిటికీ మళ్ళీ ఒక విధంగా విడిపోయిన గ్రూపులన్నింటినీ ఒక దారిలో తీసుకొచ్చి ఆ గ్రూపులన్నింటినీ ఒక కుటుంబంలాగా తయారు చేయడానికి చాలా కష్టపడి జరిగింది. కార్యక్రమం తర్వాత వ్యర్థాలపై యుద్ధం, మనం మన శుభ్రత అంశాలపై అవగాహన కలగజేస్తూ మల్లిపాడు గ్రామ మహిళలు ప్రతిజ్ఞ నిర్వహించారు. పచ్చదనం రూపొందించడం, గ్రామ పరిశుభ్రతకు కృషి చేస్తామంటూ మహిళా సంఘాల సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. తెనాలి మండలం సంగం జాగరగుడి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ అభివృద్ధి పనులకు తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ బుధవారం భూమి పూజ నిర్వహించారు. తొలుత తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్కు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలకగా ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే శివకుమార్కు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి విమాన గోపుర పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమని అన్నారు. ఆలయ ధర్మకర్తలు, గ్రామస్తులంతా కలిసి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం ముదావహమని అన్నారు. ఎంతో ప్రాచీన దేవాలయంలో విమాన గోపురం పునర్నిర్మాణం చేపట్టడం శుభదాయకమని అన్నారు. సంగంజాలమంలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఈరోజు ఆ గోపురం పునరుద్ధరణ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఈ సందర్భంగా సుమారు 200 సంవత్సరాల నాటి ఈ దేవాలయాన్ని, ఎంతో ప్రాచీన్యం ఉన్న ఈ దేవాలయాన్ని గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అలాగే జమీందారు గారు అందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో దీన్ని అభివృద్ధి చేయాలని చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రెన్యువేట్ కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ ఏదైతే 2 సంవత్సరాల నాటి ప్రాచీనమైన ఈ దేవాలయం రెన్యువేట్ చేసుకోవటం భక్తులకి, గ్రామానికి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆలయో ఎల్ వెంకట్రావు మాట్లాడుతూ స్వామివారి విమాన గోపురం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎమ్మెల్యే శివకుమార్ సహకారంతో ఆలయ అనువంశక ధర్మకర్త ఎంఎస్డిఎం రావు జమీందార్, గ్రామస్తుల సహాయ సహకారాలతో పునర్ధరణ చేపట్టడం జరుగుతుందని అన్నారు. సంగం జాగలమూడి గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి సుమారు 200 సంవత్సరాలు పైబడి దేవస్థాన నిర్మాణం జరిగింది. విమాన గోపురం పూర్తిగా దెబ్బతినే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని రినోవేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రినోవేషన్ కార్యక్రమం శంకుస్థాపన జరిగింది. ఈ గుడికి గ్రామస్తుల సహకారంతో నిర్మాణం చేయబడుతుంది. ముఖ్యంగా జమీందార్ గారు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇన్కమ్ లేదు ఈ గుడికి, 70 నుంచి 80 వేల సంవత్సరానికి వచ్చే ఇన్కమ్ కాబట్టి గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఈ గోపురం కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఏర్పాటు చేయబడింది. దీనికి ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకుడు సత్యనారాయణాచార్యులు, స్థానిక నాయకులు ఎల్ శివనాగేశ్వరరావు, రాంబాబు, శివరామిరెడ్డి, శంకర్రెడ్డి, శ్రీకృష్ణ, అఖిదాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి బాలాజీరావుపేట భవితా కేంద్రంలోని ఇద్దరు దివ్యాంగులకు మాహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వీల్ చేసిన అందచేసి తమ ఉదాహరణ చాటుకున్నారు. ఈ సందర్భంగా మాహేంద్రి ట్రస్ట్ అధ్యక్షులు రత్నాకరం రామ్ మనోహర్ మాట్లాడుతూ
ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిత కేంద్రంలోని దివ్యాంగులు 30 మందికి వీల్ చైర్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు ప్రభుత్వం ప్రతి మండలంలోనూ భవిత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బుధవారం ఇద్దరు దివ్యాంగులకు మద్దుల శ్రీనివాస్ సహకారంతో వీల్ చైర్స్ అందజేయడం జరిగిందని అన్నారు. గత 4 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక బాలాజీరావుపేటలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల పాఠశాల భవిత కేంద్రం నందు తెనాల మండలానికి చెందిన ఒక దివ్యాంగులకి, అలాగే కొల్లూరుకు చెందిన ఒక దివ్యాంగ బాలుడికి ఈరోజు ట్రస్ట్ తరఫున దాతలు మద్దుల శ్రీనివాస్ గారి ఆర్థిక సహకారంతో రెండు వీల్ చైర్స్ చక్రాల కుర్చీల్ని ఉచితంగా వారికి అందజేయడం జరుగుతుంది. ఏదో ఒక అవయవ లోపం ఉన్న వాళ్ళు వికలాంగులు అనే గతంలో అనేవాళ్ళు, ఇప్పుడు వారిని మనం దివ్యాంగులుగా పిలుస్తున్నాము. మహేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి వీల్ చైర్ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మా అబ్బాయికి అండి. మా అబ్బాయి పేరండి? రైబాబు అండి. రాయపేట రైబాబు అండి. కొల్లూరు అండి. కొల్లూరు గుంటూరు జిల్లా. కార్యక్రమంలో ఐఈఆర్టీ టీచర్ డి సునీత, సిఆర్పి శ్రీదేవి, ట్రస్ట్ సభ్యులు ఎన్ రాజగోపాలాచార్యులు, జి శివకిరణ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాళి శేషాచలం తెనాలి గంగారంపేటలో నూతనంగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ పాల్గొన్నారు. తెనాలి గంగారంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాళి శేషాచలం నిర్మిస్తున్న కాంప్లెక్స్ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి శేషాచలం దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి జన్మదిన వేడుకలు బుధవారం తెనాలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగాయి. అనంతరం డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలనలో తనదైన ముద్ర వేశారని, ఆయన యొక్క పాలనలో ఎన్నో మార్పులు తెచ్చారని, పాదయాత్ర సమయంలో ఆయనకు వైఎస్ భారతి ఇచ్చిన మనోధైర్యం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. నేటి జగనన్న జనరంజక పాలనకు స్ఫూర్తి వైఎస్ భారతిగా కారణమని అభివర్ణించారు. పార్టీ తరపు నుంచి, ఈ పార్టీ యొక్క మహిళా విభాగం తరపు నుంచి మేము ప్రత్యేకమైనటువంటి ఆవిడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మహిళా విభాగంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక్కడ దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మన ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగినటువంటి పెను మార్పులు తీసుకొస్తూ. కాలేదా నస్సి మాట్లాడుతూ వైఎస్ భారతి విజయానికి ప్రతీక అని, ఆమె వ్యాపార దక్షత గల మహిళగానే కాకుండా జగన్మోహన్ రెడ్డి విజయం వెనుక తనదైన ముద్ర ఉంటుందని పేర్కొన్నారు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు, కౌన్సిలర్ అభ్యర్థినులు విజయలక్ష్మి, గుర్రం హేమలత, మల్లెబోయిన సువర్ణరేఖ, యశోద గఫూర్, ఇస్రత్, మల్లెబోయిన రాము, మన్నవ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీ భారతీదేవి గారి పుట్టినరోజు మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉండి సక్సెస్ఫుల్గా నడిపిస్తారు. అలాగే మా భారతీదేవి గారి వెనకుండి జగన్ గారిని ఆయన సఫలీకృతం అయ్యేలా చేశారు. మా అందరి సహకారం ఉంటుందని ఈరోజు ఒక మహిళ ఇంత శక్తివంతురాలు అని నిరూపించుకున్నటువంటి భారతమ్మ గారికి మేము వైఎస్ఆర్సీపీ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి మహిళల తరపున, పార్టీ వాళ్ళ తరపున, అందరి తరపున ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నియోజకవర్గం తరపున మా శివ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా మా వైఎస్ భారతి గారు, జగన్ గారు ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన భారతి గారు వెనకుండి నడిపిస్తున్న విధానం అందరం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా నిజంగా ఆమె ఎంతో పుణ్యం చేసుకుంది. ఆ కుటుంబంలో కోడలు కావటం కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వేచేసి ఉన్న ఆలయాల విశిష్టతను గురించి, ఆ ఆలయాల మహిమాన్విత చరిత్రను గురించి ప్రేక్షకులకు తెలియజేస్తూ హెచ్సివి తెనాలి ఛానల్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం మన ఆలయం. ఈ మన ఆలయం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి వారి ఆలయం అత్యంత పురాతన మహిమాన్విత ఆలయంగా పేరెనికగాంచింది. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల కాలం నాటిది. ఈ విశిష్ట ఆలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు స్వయంగా సందర్శించి స్వామివారి ఆలయానికి భూములు ఇవ్వటం జరిగింది. సంతాన ప్రసాదిత స్వామిగా, కర్షక దేవునిగా శ్రీ మదన గోపాలస్వామి వారు అత్యంత ప్రసిద్ధికెక్కుతూ భక్తుల పూజలు అందుకుంటున్నారు. చైత్ర పౌర్ణమి నాడు కళ్యాణ మహోత్సవాలు,
కృష్ణాష్టమి, ముక్కోటి ఏకాదశి, ఉగాది, దసరా మహోత్సవాలు ఈ ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ ఆలయానికి క్షేత్ర పాలకులు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు. ఈ ప్రసన్నాంజనేయ స్వామివారికి ఉన్న ఘన చరిత్ర ఎంతో విశేషమైంది. ఆత్రేయస గోత్రకులు రేవూరి పవన్ శ్రీనివాస్, ఈవో ఆర్ కృష్ణారావు మరియు గ్రామస్తులు దాతల సౌజన్యంతో ఆలయం దినదినాభివృద్ధి చెందు విరాజిల్లుతుంది. ఆలయ ఈవో ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ గ్రామంలోని రైతులు తాము పండించిన పంటలను తొలిగా స్వామివారికి సమర్పించడం జరుగుతుందని, ఆలయంలో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తామని అన్నారు. ఆలయ మహిమాన్విత చరిత్ర, చారిత్రక నేపథ్యాన్ని గురించి ఆలయ అర్చకులు రేవూరి పవన్ శ్రీనివాస్ హెచ్సివికి అందించిన విశేషాలు తెలుసుకుందాం. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వేయించేసి ఉన్న ఆలయాల విశిష్టతను గురించి, వైభవాన్ని గురించి ప్రేక్షకులకు తెలియజేస్తూ హెచ్సివి తెనాలి ఛానల్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం మన ఆలయం. ఈ మనాలయం కార్యక్రమం భాగంగా ఈరోజు మనం కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో వేయించేసి ఉన్న అత్యంత పురాతన ఆలయంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయ విశేషాల గురించి అర్చక స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి ఆలయ విశిష్టతను, చరిత్ర గురించి తెలియజేస్తారా? ఇక్కడ ఈ స్వామివారు దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల దేవస్థానం, పురాతనమైనటువంటి దేవస్థానం ఇది. ఈ దేవస్థానానికి భూములు కానీ ఏవైనా సరే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఇనాంలో నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 4 స్వామివారి యొక్క విశిష్టత కానీ, స్వామివారి యొక్క ప్రాముఖ్యత కానీ ఎంతో ప్రముఖంగా చెప్పుకోవాలి. స్వామివారి ఇక్కడ ఎవరైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళకి స్వామివారు సంతానాన్ని ప్రసాదించేటువంటి వేణుగోపాల స్వామివారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానివ్వండి, ఇప్పుడైనా చాలామంది ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి ఎక్కువ ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణానికి స్వామివారి కళ్యాణోత్సవము, స్వామివారి యొక్క కృష్ణాష్టమి ఉత్సవాన్ని కూడా, దసరా మహోత్సవాలు కూడా ఎంతో వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ఏ ఆగమ శాస్త్ర ప్రకారం ఇక్కడ నిత్య కైంకర్య పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం మీద జరిగేటువంటి విశేష కార్యక్రమాలు ఈ ఆలయంలో ఏమేమి జరుగుతుంటాయో ప్రేక్షకులు తెలియజేయగలరా? ఇక్కడ స్వామివారికి అర్చనా విధానం కానీ వైఖానస ఆగమోక్త ప్రకారంగా అర్చనా విధానం అంతా జరుగుతూ ఉంటుంది. స్వామివారికి 3 పూటలు అంటే 3 త్రికాల సంఖ్యల్లో కూడా అర్చనా విధానం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ముఖ్యంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు, చైత్ర పౌర్ణానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కృష్ణాష్టమి కూడా స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పండుగ, ఆ పండుగను కూడా వైభవపేతంగా ఇక్కడ జరుపుతారు. అలాగే దసరా మహోత్సవాన్ని కూడా ఇక్కడ వైభవపేతంగా జరుపుతారు. మిగిలిన పర్వదినాల్లో కూడా స్వామివారికి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతూ ఉంటాయండి. ముక్కోటి మహోత్సవం కూడా ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది. ఉత్తర ద్వాదశనం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఉగాది కానీ ఇలాంటి పండుగలన్నీ కూడా తప్పకుండా జరుగుతూ ఉంటాయండి. సహజంగా వైష్ణవ ఆలయాలను మనం గమనించినప్పుడు స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామివారు కొలువై ఉంటారు. అయితే ఈ ఆలయంలో విశేషంగా స్వామివారు మరో విశిష్ట స్థానంలో ఉన్నారు. ఈ ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి యొక్క చరిత్ర గురించి కాస్త తెలియజేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామివారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణులు ఉండేవారు. వారు మన పక్కనే ఉన్నటువంటి నదీ ప్రవాహ ప్రాంతంలో స్వామివారు దొరికితే తీసుకొచ్చి స్వామివారిని ఈ ద్వారం పక్కనే నుంచోబెట్టి ఉన్నారు. స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి మొత్తం అన్నీ రెడీ చేసిన తర్వాత ఎంతమంది స్వామివారిని పట్టుకొని అక్కడ పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా స్వామివారు కనీసం ఇంచు కూడా ఒక అంగుళం కూడా కదలలేదు అండి స్వామివారు. అప్పటి నుంచి స్వామివారికి ఇష్టం లేదు అక్కడికి రావడం అని చెప్పేసి స్వామివారిని ఇక్కడే ప్రతిష్ఠించేశారు. కనీసం స్వామివారి కింద ఇటువంటి యంత్రం కూడా లేదండి. కానీ ఇక్కడ స్వామివారికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా వేణుగోపాల స్వామిది అయితే, కానీ కీర్తి మాత్రం ఎక్కువగా ఆంజనేయ స్వామి పేరు చెప్తే అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా వస్తారండి. అంత ఇదిగలటువంటి స్వామి ఆయన. ఏ కార్యక్రమం జరిగినా సరే మొట్టమొదట అంటే ఇక్కడ స్వామివారు క్షేత్రపాలకుడు అండి ఆంజనేయ స్వామివారు. ఇక్కడ మదన గోపాల స్వామివారు అధికారి అయితే స్వామివారు క్షేత్రాన్ని పాలించేటువంటి ఆయన ఆంజనేయ స్వామివారు అండి. అందుకనే ప్రత్యేకంగా ఆంజనేయ స్వామివారికి ఇక్కడ పూజా విధానం అంతా చేసిన తర్వాతే లోపల స్వామివారికి కూడా చేయడం జరుగుతుందండి. అలాగే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామివారి ఆలయం యొక్క విశేషాల గురించి, ఈ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలయ యువగా అడిగి తెలుసుకుందాం. చాలా ప్రాముఖ్యత కలదండి. సుమారుగా 400 సంవత్సరాలు క్రితమే నిర్మించబడి ఉన్నదని నానుడి. ఈ దేవాలయానికి సంబంధించి భూములు కానీ ఇవి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు విరాళంగా ఇచ్చారు. తర్వాత ఈ దేవాలయము ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నది. ఈ దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేయవాలనే భావనతో భక్తులు, గ్రామంలో ఉన్నటువంటి భక్తులు కూడా ముందుకు వచ్చి ఉన్నారు.
దేవాలయం పునర్నిర్మాణం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ దేవాలయంలో ముఖ్యంగా కళ్యాణము, దసరా, ముక్కో కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి మొదలగు కార్యక్రమములు ఉత్సవములు జరుగుతున్నవన్నీ వైభవపేతముగా జరుగును. భక్తులు కూడా స్వామివారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి నానుడు ఏంటంటే పొలాల్లో రైతులు పండించినటువంటి పంటలు ఇక్కడికి వచ్చి దేవాలయానికి వచ్చి వాళ్ళు పంట పండించుకున్నటువంటి మొట్టమొదటిగా స్వామివారి దగ్గరకు వచ్చి పంటని ఇక్కడ వరి కంకులు కానీ లేకపోతే మొక్కజొన్న కంకులు కానీ పసుపు కానీ వగైరా స్వామివారి దగ్గర పెట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజించుకొని వెళ్ళేటువంటి ఆచారం అంటే పాడి పంటలు కూడా సమృద్ధిగా పండునంటే స్వామివారి మీద అంత విశ్వాసంతో ఇక్కడ చుట్టుపక్కల వారు ఈ గ్రామస్తులు కూడా అంత విశ్వాసంతో మెలుగుచుంటారండి. ఈ దేవాలయము 1957 నుంచి దేవాదాయ శాఖ పరిధిలోనికి వచ్చి ఉన్నదండి. అప్పటి నుంచి కూడా దేవాదాయ శాఖ పరిపాలన పరిధిలో కొనసాగుతున్నదండి. ఇది దేవాలయానికి ముఖ్యంగా సీజీఎఫ్ నిధులతో దేవాలయం పునర్నిర్మాణము చేయాలనేటువంటి భావంతో గ్రామస్తులు ఉన్నారండి. చూశాం కదా, అన్నదాతల యొక్క ఆలయంగా పేరుగాంచిన శ్రీ రుక్మిణి సచివామ సమేత శ్రీ మదనగోపాల స్వామివారి ఆలయంలో ఒకవైపు మదనగోపాల స్వామివారు, మరోవైపు ప్రసన్నాంజలి స్వామివారు భక్తుల కొంగు బంగారమై ఉండే విధంగా అన్ని కోరికలను తీరుస్తూ విరాజిల్లుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఆలయం మరింతగా పునఃప్రతిష్ట జరగాలని, అనేక మంది భక్తుల యొక్క కోరికలను ఈ స్వామివారు తీర్చాలని చెప్పి మనసారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలను యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబతిన్ శివకుమార్. సంఘం జాగరణముడి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ విమాన గోపుర పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శివకుమార్. చారిత్రక ఆలయంగా బాసిరుతున్న శివలూరు గ్రామంలోని శ్రీ మదన వేణుగోపాల స్వామివారి ఆలయం. మల్లెపాడు మహిళలకు 50 లక్షల రూపాయల బ్యాంక్ రుణాలు అందజేసిన తెనాలి శాసనసభ్యులు అన్నాబతిన్ శివకుమార్. హెస్సీ వార్త సమాప్తం. నమస్కారం.